దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రిస్మస్ ప్రత్యేక గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకం భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినం అని మన అందరికీ తెలుసు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. క్రిస్మస్ అంటే కొంతమంది నూతన వస్త్రాలను ధరించడం, కొంతమంది తమకు ఇష్టమైన భోజన పదార్థాలను భుజించడం, మరికొంతమంది తమ స్నేహితుల బంధుమిత్రులతోనూ సమయాన్ని గడపడం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆ దేవదేవుడు తన రక్షణ ప్రణాళికను ఈ భూమి మీద నెరవేర్చడానికే మానవ రూపంలో శిశువుగా జన్మించడమే నిజమైన క్రిస్మస్. మనలో ఉన్న ప్రేమను, సంతోషాన్ని, ఆనందాన్ని ఇతరులకు పంచి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తుని అనుభవించే మనం ఆ క్రీస్తుని లోకానికి పరిచయం చేయడమే నిజమైన క్రిస్మస్. అలనాడు క్రీస్తు జన్మించిన సంఘటన చరిత్రకు ఆధారమైతే క్రీస్తు ప్రేమను, సంతోషాన్ని ఇతరులకు పంచిచ్చే ఈ సమయం ఆశీర్వాదానికి నాంది కావాలి. చీకటిలో
చేయును. చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఆ వెలుగే మనుషులను జీవింపజేయును. ఆపత్తు చెర నుండి ఈ లోకాన్ని రక్షించెను. పరలోక రాజ్యానికి చేయచు పాడెదము రారాజు పుట్టాడని సంబరముతో కీర్తించెదం క్రీస్తేసు వచ్చాడని ఆశ్చర్యం గొప్ప ఆనందం ఉల్లాసం అనుదినం ఆశ్చర్యం గొప్ప ఆనందం ఉల్లాసం అనుదినం వచన చేయ
జగులు పుట్టినా యూదులకు రాజు నేడు పుట్టినాడురా యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెరా రాజులకు రాజంట రమ్యమైన రోజంట నీ కొరకు నా కొరకు పుట్టినంట నీ కొరకు నా కొరకు పుట్టినంట హల్లెలూయా 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 మారిపోయెను పాపుల కోసం పావనుడు పశుబాలుడై వెలసే పాకలు నేడు దేవుడు ఒకనాడు లోకములో మానవ రూపుడిగా మారిపోయెను పాపుల కోసం పావనుడు పశుబాలుడై వెలసే పాకలు నేడు హల్లెలూయా 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 బంగారు సమ్రాణి బోలములు కాలుని గిచ్చారు బల జ్ఞానులు కాపరుల గానములు గుండెల దేవుని గీతావళులు బంగారు సమ్రాణి బోలములు బాలునికిచ్చారు బల జ్ఞానులు గొర్రెల కాపరుల గానములు గుండెల దేవుని గీతావళులు హల్లెలూయా 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 రాజు నేడు పుట్టినాడురా యెషయి మొద్దు నుండి చిగురు పుట్టెరా రాజులకు రాజంట రమ్యమైన రోజంట నీ కొరకు నా కొరకు పుట్టినంట నీ కొరకు నా కొరకు పుట్టినంట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
పరలోక సౌరము పరమరాజ సౌఖ్యము తని తొడి వందము ఎడవాసి నీవు పాపులం మా కోసం వచ్చినావా రక్షణ భాగ్యం తెచ్చినావా పశుశాల పాకలు వేద కన్య మరియకు పుట్టినావా యేసయ్యా ఎంత ప్రేమ మాపై లిలిత కార్యము ఎంత ప్రేమ మాపై లిలిత కార్యము దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, కొన్ని పండుగలు జిల్లాలకే పరిమితం, రాష్ట్రాలకే పరిమితం, దేశాలకే పరిమితం. కానీ క్రిస్మస్ పండుగ యావత్ ప్రపంచానికి పర్వదినం. ఎందుకో తెలుసా? లోకానికి రక్షకునిగా, లోకానికి విమోచకునిగా, లోకానికి ఆదరణకర్తగా ఓ మహానుభావుడు అరుదించిన రోజండి. ఇది కేవలం ఒక కులానికో మతానికో ఓ ప్రాంతానికో సంబంధించినది కాదు. ఈరోజు వీక్షిస్తున్న మీకు, తెలియచేస్తున్న నాకు, మనందరికీ ఈ పండుగ సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే పండుగ అయినది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని మన సనాతన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి దైవాన్వేషణ కొరకు ప్రాకులాడుతున్న భక్తులందరూ ఈ ప్రార్థనలు చేస్తూ వస్తున్నారు. మాకు సత్యం కావాలి, మాకు జీవం కావాలి, మాకు మార్గం కావాలి, మాకు వెలుగు కావాలి, మా జీవితాలకు ఆదరణ కావాలని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రయత్నాలు వారు చేస్తూ వస్తున్నారో. అయితే ఒక అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఆ ప్రార్థనలకు జవాబుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఓ మతాను కొరకు, ఓ మత అభివృద్ధి కొరకు, ఓ మత వర్గీకరణ
వర్గీకరణ కొరకు, కులాన్ని వర్గీకరించాలను విభజించాలను, మత స్థాపన కొరకు యేసుక్రీస్తు లోకానికి రాలేదు ప్రియులారా. ఇదిగో నీ నా జీవితంలో మార్గము తెలియక సతమతమవుతున్న మనకు మార్గాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆనందం కావాలంటే, శాంతి కావాలంటే, సమాధానం కావాలంటే ఏం చెయ్యాలా అని తలపట్టుకుని కూర్చొని సొంత మార్గాలు వెతుక్కుంటున్నారు ప్రజలు. పాపము ద్వారా, దుష్ట సాంగత్యం ద్వారా, త్రాగుబోతుతనం ద్వారా, ధూమపానం ద్వారా, వ్యభిచార పాపము ద్వారా, ఇలా కార్యక్రమాలు చేయటం ద్వారా నేను ఆనందాన్ని పొందగలను, సంతోషాన్ని పొందగలనని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి ఈ ప్రజలు వెళ్తున్న ప్రాంతం ఏంటో తెలుసా? భయంకరమైన గాఢాంధకారం, చీకటి. ఒక హత్య చేసిన వాడు చెరసాల శిక్ష అనుభవించాలి, వ్యభిచార పాపం చేసిన వాడు భయంకరమైన రోగాలు అనుభవించి రోగ అవ్వాలి. ఇదిగో భయంకరమైన ధూమపానము మద్యపానం చేసిన వారు శరీరము ఆరోగ్యము క్షీణించి కుటుంబము పతనమై చివరికి నిరాశ నిస్పృహలకు, డిప్రెషన్కి గురై, ఆందోళనకు గురై, భయానికి గురై జీవితాలు మ్రగ్గుకునేలా, జీవితాన్ని కొనసాగించుకునే పరిస్థితి అనేక మందికి వస్తుంది ప్రియులారా. పాపము, లోకంలో మనుషులు చేస్తున్న ప్రయత్నాలు, సంతోషాన్ని పొందాలి, ఆదరణ పొందాలి, నిత్యజీవం పొందాలనుకుని చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమై ఇంకా భయంకరమైనటువంటి అంతానికి ప్రజలను తీసుకుని వెళ్తున్నాయి ప్రియులారా. ఈరోజు ఎంతమంది యవనస్తులు, ఎంతమంది స్త్రీలు, పురుషులు, విద్యావంతులు, ధనవంతులు ఎన్ని ప్రయత్నాలు చేసి చివరికి విఫలమై ఆత్మహత్యలకు, నరహత్యలకు ఎందుకండి ప్రాకులాడుతున్నారు? బాగా చదువుకొని, బాగా డబ్బు సంపాదించి కూడా ఎందుకండి మందులు మింగి లేకపోతే ఉరి తీసుకొని చస్తున్నారు? కారణం చెప్పమంటారా? పాపము మనిషిని ఆ స్థానానికి తీసుకువెళ్తుంది. పాపము ఎలా పోగొట్టుకోవాలో అర్థం కాక సత విధాల ప్రయత్నాలు చేస్తూ చివరికి ఓడిపోతున్నటువంటి మానవ బ్రతుకులు ప్రియులారా. ఒక్కొక్కసారి మానవ జీవితాన్ని చూస్తూ ఉంటే జాలి వేస్తూ ఉంటుంది, అయ్యో వీళ్ళకి ఆదరణ ఎవరు, వీళ్ళని రక్షించేవారు ఎవరు అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే వినండి, నజరేయుడైన యేసుక్రీస్తు వారు మన జీవితానికి మార్గాన్ని అందించడానికి వచ్చాడు. మీరు అటు ఇటు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. శాంతి సమాధానాల కోసం, ఆదరణ కోసం, నెమ్మది కోసం మీ ప్రయత్నాల కొరకు మీరు సొంత ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. నేనున్నాను మీకు ఆదరణ ఇవ్వడానికి, నేనున్నాను మీకు శాంతిని ఇవ్వడానికి. మగ్ధలేన మరియా అనేటువంటి ఒక స్త్రీ భయంకరమైనటువంటి పాపపు ఉచ్చుల్లో చేరిపోయి తన జీవితాన్ని తనకిష్టం వచ్చినట్లుగా జీవించుకొని ప్రపంచానికి ఎంతో నాశనాన్ని కలిగించిన స్త్రీ, తన ద్వారా ఇంక అనేక మందిని పాడు చేసిన స్త్రీగా ఉన్నప్పుడు, చీకటితో తన జీవితం మ్రగ్గిపోతున్నప్పుడు, నిరాశతో, నిస్పృహతో, మరి ఎంతో భయంకరమైనటువంటి భయాందోళన గుండా ఆమె వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు ఆమెకు పరిచయం చేశారు? యేసుక్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని. యేసుప్రభు దగ్గరికి తన జీవితాన్ని తీసుకొచ్చినప్పుడు అద్భుతమైన సుందర వనముగా దేవుడు ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమెలో ఉన్నటువంటి దయ్యములు, ఆమెలో ఉన్నటువంటి పాపపు శక్తులన్నిటిని దేవుడు తొలగించి గొప్ప నెమ్మదినివ్వగా ఆమె తన తదనంతర జీవితాన్ని అనేక మంది క్షేమం కొరకు వాడింది. తన సాక్ష్యం ద్వారా, తన ప్రేమ ద్వారా, తన మాటల ద్వారా, తన మంచితనం ద్వారా, తనకున్న డబ్బు ద్వారా, తనకున్నటువంటి తలాంతుల ద్వారా అనేక మందిని బాగు చేసింది. అదండి క్రిస్మస్ యొక్క అర్థం. ఇదేదో ఒక పండుగ జరిపించేసుకోవడానికో, కొత్త బట్టలు వేసేసుకోవడానికో, స్వీట్లు తినడానికో వచ్చిన పండుగ కాదు. నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకులో ఆనందాన్ని ఇవ్వడానికి. ఒకవేళ ఈ సమయంలో నువ్వు నిరాశతో ఉన్నావా, నిస్పృహతో ఉన్నావా, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరా, ఆదరించే వాళ్ళు ఎవరు లేరా, ప్రేమికులు కావాలని, ప్రేమ కావాలని ఎవరో ప్రేమిస్తారని వారిని వెలకాలు పడుతున్నారు కదా, స్నేహితులు కావాలని స్నేహబంధం కొరకు వాళ్ళని వీళ్ళని వెతుక్కుంటూ ఈరోజు సోషల్ మీడియా కూడా చాలామందికి అందుబాటులోకి రాగా ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్రెండ్స్ని వెతుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మోసపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ క్రీస్తు ప్రభువారు నిన్ను మోసగించేవాడు కాదు. ఈ క్రీస్తు ప్రభువారు నీకు చెయ్యి ఇచ్చి వెనక తీసుకునేవాడు కాదు. ఈ ప్రభువారు నిన్ను అంత వరకు నడిపించే దేవుడైనాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడండి, నరావతారిగా నీకు మార్గాన్ని చూపించడానికి, చీకటిలో మ్రగ్గుతున్న నిన్ను వెలుగులోకి తీసుకురావడానికి. ఇంకో మాట చెప్పమంటారా? మనిషి ఎక్కడా భయపడాడు కానీ మరణం దగ్గర భయపడతారు, ఎంత గొప్పవాడైనా సరే. అయితే శుభవార్త ఏంటో తెలుసా? ఆ మరణపు ఛాయల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారు మరణానికి భయపడరు, రోగానికి భయపడరు, సమస్యలకు భయపడరు. ఎందుకంటే వీటన్నిటికంటే అతీతమైన వాడు ఆయనే గనుక. ఆయన మనతో ఉంటాడు, ఆయనకు ఒక పేరుంది, ఇమ్మానుయేలు దేవునిగా ఆయన లోకానికి వచ్చాడు. ఎప్పుడు నీతో ఉండేవాడు. నీ తల్లి నీతో అంతకాలం ఉండదు, నీ తండ్రి నీతో ఎంతో కాలం ఉండరు. నీవు నమ్ముకున్న నీ భర్త, నీ భార్య, నీ కన్నబిడ్డలు, నీ స్నేహితులు, నీ బంధుమిత్రులు, నువ్వు అనుకుంటున్నటువంటి ఈ కోట్లాది ప్రజలు నీ వెనకాల ఎప్పుడు ఉంటారని అనుకోవద్దు. ఏదో ఒక రోజు నిన్ను ఒంటరివారిని చేస్తారు. అయితే వింటారా? ఎప్పటికీ నీతో ఉండేవాడు నజరేయుడైన క్రీస్తే. ఆయన నీతో ఉంటే నీ జీవితం అంతా ఆనందమే. ఆయన నీతో ఉంటే నీ చుట్టూ ఉన్న వారికి కూడా నీ ద్వారా ఆనందమే.
సంతృప్తి సమాధానం. యేసుక్రీస్తుని అంగీకరించిన ఎంతమంది త్రాగుబోతులు నీతిమంతులు అయ్యారో తెలుసా? ఎంతమంది వ్యభిచారులు జీవితాన్ని బాగు చేసుకున్నారో తెలుసా? వేశ్య జీవితాన్ని జీవించిన వారు ఈరోజు ప్రపంచంలో అనేక మందికి ఉపయోగపడుతున్నారో మీకు తెలుసా? ఒకప్పుడు కుటుంబానికి హాని కలిగించిన యవనస్తులు, ఆత్మహత్యకు ప్రేరేపించబడినటువంటి అనేక మంది ఈరోజు బ్రతుకులు బాగు చేసుకొని ఇదిగో మా జీవితం మీకు ఉపయోగిస్తామని అనేక సాంఘిక కార్యక్రమాల ద్వారా ఇతరులకు ఆయా రకాల సహాయాలు అందించడం ద్వారా ప్రపంచానికి ఉపయోగపడుతున్నారు. ప్రదేవుని బిడ్డలారా, అలాంటి ఆనందాన్ని నీకు ఇవ్వడానికి క్రిస్మస్ని ముందుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభుని ఒక మత స్థాపకునిగా చూడొద్దు, ఒక ప్రవక్తగా చూడొద్దు, ఆయన ఏదో మతానికి చెందినవాడని చూడొద్దు. ఆయన నీ రక్షకుడు, లోకమందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానం, ప్రపంచమందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు దూత తెలియజేశారు, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈరోజు ఏ పాపంలో నువ్వు మ్రగ్గిపోతున్నా, ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేస్తున్నా బయటకు రాలేకపోతున్నావు కదా, యేసు ప్రభు దగ్గరికి వస్తే నిన్ను ఆయన ఈజీగా బయటికి తీసుకొస్తాడు. నీ పాపము నుండి, నీ రోగము నుండి, నీ సమస్య నుండి, నీ అశాంతి నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. నువ్వేం కృంగిపోవాల్సిన పని లేదు, నువ్వేం బెదిరిపోవాల్సిన పని లేదు, నువ్వు అటు ఇటు పరుగులు పెట్టాల్సిన పని లేదు. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఈ క్రిస్మస్ ఆనందాన్ని నీ జీవితంలో కనుక నువ్వు తీసుకోగలిగితే గొప్ప సంతోషంతో నిన్ను నింపుతాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను నింపుతాడు. నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి, నీ జీవితంలో ఉన్న వేదన తొలగించి, నీ జీవితంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించి నిన్ను ఆనందభరితునిగా సిద్ధపరుస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ చేస్తాడు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, ఈ క్రిస్మస్ నీ జీవితాల్లో నూతనమైన ఆనందాన్ని, నూతనమైన వెలుగును, నూతనమైన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ప్రకటించగలదు. ఒకవేళ ఆనందం నీకు ఈరోజు కావాలంటే, ఈ సంతోషం నీకు కావాలంటే, ఈ ఆదరణ నీకు కావాలంటే నువ్వు ఉన్న చోట కండ్లు మూసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ లోకానికి నువ్వు దిగి వచ్చిన కారణము అయ్యా మీరు మాకు తెలియచేశారయ్యా. మా జీవితాల్లో ఒక మెరుగుదల, మా జీవితంలో ఆదరణ, మా జీవితంలో నెమ్మదినివ్వడానికి లోకానికి వచ్చావు అయ్యా. నువ్వేదో స్వార్థపూరితంగా ఈ లోకానికి రాలేదయ్యా. ఈ క్రిస్మస్ మా జీవితంలో నాయన నూతనమైన వెలుగులు నింపునట్లుగా సహాయం చేయి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డల జీవితంలో ఇప్పుడే ఇప్పుడే గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది, గొప్ప స్వస్థత, మానసిక శారీరక ఆధ్యాత్మిక రోగాలకు విడుదల కలుగ చేసి, నెమ్మది కలుగ చేసి రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరంలో ఇంకా నీ మహిమ కొరకు జీవించే కృప దయచేయమని, ధైర్యంతో ముందుకు సాగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పవలించినాడు రక్షకునిగా మన కోసము,
కన్యా మరియా గర్భమందు బాలుడైన రారాజు యేసు పశుల పాకలో పవరించినాడు రక్షకునిగా మన కోసము. ఆహా, విష్ యు హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు మేరీ క్రిస్మస్. ఓహో, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. పొల్లలు ఆజ్ఞానులు వచ్చిరి, యేసుని చూచి పూజించిరి, విలువైన కానుకలర్పించి ఆరాధించి పరవశించిరి. పొల్లలు ఆజ్ఞానులు వచ్చిరి, యేసుని చూచి పూజించిరి, విలువైన కానుకలర్పించి ఆరాధించి పరవశించిరి. ఆహా, విష్ యు హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు మేరీ క్రిస్మస్. ఓహో, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమా ఘనత. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆహా, విష్ యు హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు మేరీ క్రిస్మస్. ఓహో, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్. ఆహా, విష్ యు హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, విష్ యు మేరీ క్రిస్మస్. ఓహో, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్.
క్రిస్మస్ సంతోష సమాధానాలు, ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని ఆశిస్తూ మీ షారన్ ఏంజెల్. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.